Hi friends, welcome to King of Share Market. KY special formula to manamu regular ga entries teeskuntu trade lu chestu mana loss lu recovery cheskune oka adbhutamaina technique ni KYS meeku andistundi. KYS special formula to chala simple ga entry teeskovachu. Chala simple ga target loss tho untayi, manchiga stop loss pettukovali, rojuku okati rendu trade lu maatrame dorukutayi. KY స్పెషల్ ఫార్ములాతో అసలు ట్రేడ్లు ఎలా అవుతాయి ఏంటి అనేది లైవ్ సెషన్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ KY స్పెషల్ ఫార్ములాలో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో మనకు స్టాప్ లాస్ మెన్షన్ చేశాను, ఎంట్రీ మెన్షన్ చేశాను, టార్గెట్ కూడా మెన్షన్ చేశాను. సో మరి టార్గెట్కి వస్తుందా లేదా అనేది చూద్దాం లైవ్లో డైరెక్ట్గా, ఓకేనా? సో ఈ పొజిషన్ని మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉండొచ్చు, ఇలాగే వదిలేస్తాను. సో టార్గెట్ వచ్చినప్పుడు మనము ప్రాఫిట్ని లాక్ చేద్దాం. ఇన్ కేస్ స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ ఇచ్చేద్దాం. అయితే రెండే జరుగుతాయి, ఒకటి స్టాప్ లాస్ అయినా అవ్వడం, లేకపోతే టార్గెట్కైనా రావడం. సో KY స్పెషల్ ఫార్ములాలో ఇంత సింపుల్గా ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఇంత సింపుల్గా టార్గెట్ని ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాఫిట్లు కంటిన్యూగా బుక్ చేసుకోవచ్చు. సో KY స్పెషల్ ఫార్ములాకి ఎంటర్ కావాలనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ పూర్తి స్థాయిలో ఫస్ట్ వెబినార్కి ఎంటర్ అవ్వండి. KY స్పెషల్ ఫార్ములాలో డైరెక్ట్గా చాలామంది కోర్సులని ప్యాకేజీలని మనకు డైరెక్ట్గా అంటగడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి లేకుండా ఫస్ట్ వెబినార్ 999కి ఎంటర్ అవ్వండి. వెబినార్ 999లో డైరెక్ట్గా లైవ్ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే డైరెక్ట్గా లైవ్ ట్రేడ్స్ ఉంటాయి. సో మంచిగా ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అనేది చూసుకోండి. KY స్పెషల్ ఫార్ములాతో మీరు కూడా ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోండి. రోజుకు ఒకటి రెండు ఎంట్రీలు మాత్రమే దొరుకుతాయి, కంటిన్యూగా రోజుకు ఒకటి రెండు ఎంట్రీలు మాత్రమే దొరుకుతాయి. ఎప్పుడైనా అరాకోరా స్టాప్ లాస్లు అయితే ఇచ్చేయండి. స్టాప్ లాస్ ఇవ్వడం నేర్చుకుంటే KY స్పెషల్ ఫార్ములాతో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. సో స్టాప్ లాస్ నీట్గా మెయింటైన్ చేయండి, ఎంట్రీ వస్తే కరెక్ట్గా తీసుకోండి, ప్రాఫిట్స్ని నీట్గా బుక్ చేసుకోండి. సో స్టాప్ లాస్ ఎంట్రీ, టార్గెట్ అన్నీ క్రిస్టల్ క్లియర్గా మీకు అప్డేట్ ఇచ్చాను. సో కంటిన్యూగా మీకు ట్రేడ్ రన్ అవుతూ ఉంటుంది, చూడండి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి ఏంటనేది. లైవ్ సెషన్లో చూడండి ట్రేడ్స్ ఎలా వస్తాయి ఏంటనేది చూసుకొని KY స్పెషల్ ఫార్ములాని పర్చేజ్ చేసుకోండి.
హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి పొజిషన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ప్రీమియం డికే వల్ల కొంచెం అకౌంట్ మైనస్లోకి వెళ్తుంది. ఆప్షన్ బయర్స్కున్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. సో ఇంకా వెయిట్ చేయొచ్చు టార్గెట్ గురించి. సో మీకు ఆల్రెడీ నేను టార్గెట్ని మెన్షన్ చేశాను. సో మనం తీసుకున్న ఎంట్రీ ఇది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ యాక్చువల్గా ఇక్కడికి రావాలి టార్గెట్. సో వెయిట్ చేసాం వెయిట్ చేసాం. ఆప్షన్ సెల్లర్స్ అయితే వెయిట్ చేయొచ్చు, కానీ ఆప్షన్ బయ్యర్స్ వెయిట్ చేస్తే ప్రీమియం డికే వల్ల ఇక్కడ ఆల్మోస్ట్ 3500 పైన మనకు ప్రాఫిట్ వచ్చింది. కానీ స్టిల్ మనం టార్గెట్ కోసం వెయిట్ చేసాము. సో ఇమ్మీడియట్ టార్గెట్ ఇవ్వకుండా అగైన్ మార్కెట్ మరలా మూవింగ్ అప్పర్ సైడ్. సో అలా ర్యాలీ అయిపోయిన తర్వాత మరలా అగైన్ మనకు టార్గెట్ వైపు వచ్చింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము టార్గెట్ని క్లోజ్ చేయడం జరిగింది. సో రీజన్ ఓన్లీ ప్రీమియం డికే ప్రాబ్లం. సో ఒక ప్రీమియం డికే అవ్వడం వల్ల మైనస్కి వెళ్తున్న ఉద్దేశంతో మంచి ప్రాఫిట్లో డీసెంట్ ప్రాఫిట్లో క్లోజ్ చేయడం జరిగింది. 2595 రూపీస్. కేవైస్ స్పెషల్ ఫార్ములాలో ఇంత కంఫర్టబుల్గా మనకు ఎంట్రీస్ దొరుకుతూ ఉంటాయి. మన ఎంట్రీ మనకే తెలుస్తూ ఉంటుంది. సో వన్స్ ఎంట్రీ దొరికిన తర్వాత మంచిగా ఇట్లా స్టాప్ లాస్ పెట్టుకోవడం. సో ఇలా ఒక్కోసారి రివర్స్ అయినప్పుడు కూడా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్టాప్ లాస్ నీట్గా స్ట్రిక్ట్గా పెట్టేసుకోండి, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరలా అగైన్ మరలా టార్గెట్ వస్తుంది, ఏం కాదు. సో స్టిల్ ఇప్పటికి ఇంకా టార్గెట్ ఇవ్వలేదు ఇది. సో ఇంకా కొంచెం వాల్టైల్ అవుతూనే ఉంది. మూమెంట్ ఏదో ఒక టైంలో ఇక్కడికి వచ్చేసి మనకు టార్గెట్ ఇస్తుంది. సో ఏ టైంలో టార్గెట్ ఇస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. మార్కెట్లో వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తూ పర్ఫెక్ట్ టార్గెట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిందే. ఆప్షన్ సెల్లర్ అయితే మంచిగా ఇక్కడ వెయిట్ చేయొచ్చు. స్టిల్ ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తూ ఇక్కడి వరకు టార్గెట్ తీసుకోవచ్చు. మనకు 2595 రూపీస్ వరకు వచ్చింది కదా. ఇక్కడ వరకు వస్తే దగ్గర దగ్గర 4-5 థౌజండ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో కానీ స్టిల్ మనం వెయిట్ చేయలేని సిచ్యువేషన్ బికాస్ ప్రీమియం డికే. సో ఎనీహౌ ఒక డీసెంట్ రిటర్న్స్ అయితే డీసెంట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. కేవైఎస్ స్పెషల్ ఫార్ములాతో 1 CR జర్నీలోకి కాకుండా అప్స్టాక్స్లో ఆప్షన్ సెల్లింగ్లో కొన్ని పొజిషన్స్ తీసుకోవడం జరిగింది విత్ కేవైఎస్ స్పెషల్ ఫార్ములా ఎంట్రీ. సో డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది, చాలా మంచి డీసెంట్ రిటర్న్స్. ఆల్మోస్ట్ 8700 వరకు ప్రాఫిట్ని ఆప్షన్ సెల్లింగ్లో సింగిల్ లాట్తో గెయిన్ చేయడం జరిగింది. సో చాలా మంచి డీసెంట్ రిటర్న్స్. 25K తో 25,000 రూపాయలతో ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్ తీసుకునేసి సో ఇంత మంచి డీసెంట్ రిటర్న్స్ని తీసుకోవచ్చు. సో ఎనీహౌ కేవై స్పెషల్ ఫార్ములాలో ఈరోజు 2 ఎంట్రీస్ దొరికాయి. వన్ ఈజ్ నిఫ్టీలో ఒక ఎంట్రీ దొరికింది, బ్యాంక్ నిఫ్టీలో ఒక ఎంట్రీ దొరికింది. నేను కేవలం బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఎంట్రీలు తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా కేవైఎస్ స్పెషల్ ఫార్ములాతో ఇలాగే ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ట్రేడ్లు మీరే చేసుకోవచ్చు ఒకే ఒకసారి కేవైఎస్ స్పెషల్ ఫార్ములాని పర్చేజ్ చేసుకొని. సో దీనికి మీరు డైరెక్ట్గా ఫార్ములా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇలా ట్రేడ్స్ లైవ్లో మనము ట్రేడ్ చూపించి వెబినార్ 999లో డైరెక్ట్ లైవ్ ట్రేడ్లు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఫార్ములా తీసుకోవడం ముఖ్యం కాదు, ఫస్ట్ వెబినార్కి ఎంటర్ అవ్వండి, లైవ్ ట్రేడ్స్కి ఎంటర్ అవ్వండి. సో లైవ్ ట్రేడ్స్ మీకు వెబినార్ 999 పే చేసుకునేసి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 999 పే చేసుకునేసి వెబినార్కి ఎంటర్ అవ్వండి. మీ సీట్ని లాక్ చేసుకోండి. మార్చ్ 7న సీట్స్ ఓపెన్ ఉన్నాయి. ఫిబ్రవరి 28 ఆ రోజు మొత్తం సీట్స్ లాక్ అయిపోయి ఉన్నాయి. మార్చ్ 7న మీరు వెబినార్కి అటెండ్ కావాలంటే ముందుగానే ఇప్పటి నుంచే మీ సీట్స్ని లాక్ చేసుకోండి. సో వెబినార్ 99కి అటెండ్ అయిన తర్వాత వెబినార్లో లైవ్లో మీరు ట్రేడ్లు చూసుకున్న తర్వాత కేవైఎస్ స్పెషల్ ఫార్ములాని పర్చేజ్ చేసుకోండి. ఇంత కంఫర్టబుల్గా మీ లాస్లు రికవరీ చేసుకోవచ్చు. సో మనము జనరల్గా మార్కెట్లో ఏదైనా కూడా ఒక చిన్న వస్తువు తీసుకున్నా కూడా అది మంచిదా కదా అని 100 సార్లు తరచి చూస్తూ ఉంటాము. అలాంటిది ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఒక కోర్సో ప్యాకేజో తీసుకొని గుడ్డిగా తీసేసుకుంటున్నాం. అది పనిచేస్తుందా లేదా తెలియదు, అది పనిచేస్తుందా లేదా తెలియదు, ప్యాకేజీలు పనిచేస్తాయో తెలియదు.
సో గుడ్డిగా తీసేసుకునేసి దాన్ని నమ్మి మళ్ళీ లక్షల లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ ఉన్నాం. అలా కాకుండా ఫస్ట్ వర్క్ అవుతుందో లేదో చూసుకోండి. 10,000 రూపాయలు మనము కేవైసీ ఫార్ములకు పెట్టేటప్పుడు కంపల్సరీ అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక 1,000 రూపాయలు మనము ఖర్చు పెట్టి ఆ లైవ్ ట్రేడ్లు చూడడం తప్పు కానే కాదు. అందువల్లే ఫస్ట్ వెబినార్ 999కి ఎంటర్ అవ్వండి. తరువాత 1-2 సార్లు వెబినార్ 999కి ఎంటర్ అయ్యి పర్ఫెక్ట్గా ట్రేడ్లు వర్కౌట్ అవుతున్నాయో లేదో చూసుకున్న తర్వాతే కేవైసీ స్పెషల్ ఫార్ములాని తీసుకోండి. సో కేవైసీ స్పెషల్ ఫార్ములా ఇంత కంఫర్టబుల్గా ఒక కామన్ ట్రేడర్ కూడా చిన్న బడ్జెట్లో, ఇప్పుడు మనం తీసుకున్నది కేవలం బడ్జెట్ వచ్చేసి 10,000 రూపీస్ మాత్రమే, 10K అది కూడా చూపిస్తాను మీకు. కేవలం 10,000 రూపాయలతో 2,595 రూపీస్ని గెయిన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒకనొక స్టేజ్లో 3,500 వరకు కూడా ప్రాఫిట్ వెళ్ళింది. మీరైతే ఖచ్చితంగా బుక్ చేస్తారు. కాకపోతే అంటే నేను స్టిల్ లాస్ట్ వరకు టార్గెట్ వరకు ఉందామని వెయిట్ చేశాను. కాకపోతే ప్రీమియం డికే అవుతుందనే ఉద్దేశంతో పొజిషన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఒకసారి ఎంత బడ్జెట్లో చేసాం ఏంటి అనేది మీకు డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను, చూడండి. సో 2,595 రూపీస్ ఫండ్ చూసుకోండి, 10,800. ఇది కూడా మనకు ఇంత కూడా పడలేదు, 9,000 చేంజ్ పడింది. 9K చేంజ్లో మనకు పొజిషన్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ వచ్చింది. ప్రజెంట్ ఎక్స్పీరియన్స్లో చేయడం వల్ల ప్రీమియం డికే కంటిన్యూగా డ్రాప్ అయిపోతూనే ఉంది. ప్రీమియం డికే వల్ల ఇంకా లాస్కి వెళ్తుందనే ఉద్దేశంతో అంటే ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఫాస్ట్గా మనకు టార్గెట్ ఇవ్వట్లేదు. ఫాస్ట్గా టార్గెట్ ఇస్తే ఎటువంటి ఇబ్బంది చూడండి. ఒకసారి వన్ సెకండ్, పొజిషన్ ఎలా అయిపోతుందంటే ఒకసారి టార్గెట్ వైపు వస్తుంది, మరోసారి మనకు రివర్స్లో మూవ్ అవుతుంది. అందువల్లే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వచ్చి ఇచ్చేస్తుంది అనుకునే లోపల మరలా రివర్స్ అయ్యింది. కానీ ఎప్పుడు కూడా మనం స్టాప్ లాస్ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం, వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. అగైన్ మరలా టార్గెట్ వైపే వస్తుంది. ఇప్పుడు ఇలా వెళ్ళింది కదా, అగైన్ మరలా ఇటే వస్తుంది, టార్గెట్ వైపే రావాలి, వేరే దారి లేదు. కేవైసీ స్పెషల్ ఫార్ములా అంత స్ట్రాంగ్గా మనము పొజిషన్ తీసుకొని కూర్చోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఎక్స్పైరీ కాకుండా ఫ్యూచర్ ఎక్స్పైరీస్లో కూడా చేసుకోవచ్చు. దానికి స్పెషల్ సర్వీసులు ఉన్నాయి. ప్రీమియం డికే లేని ఫ్యూచర్ ఎక్స్పైరీస్ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అది స్పెషల్ సర్వీసెస్ ఉన్నాయి. వాటికి మీరు కేవైఎస్ వాట్సాప్ నెంబర్కి కనెక్టివిటీ అయినప్పుడు నేను డీటెయిల్స్ అన్ని ఇస్తాను. స్పెషల్ సర్వీసెస్, స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయి. అండ్ కేవైఎస్ ఫార్ములా తీసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ముందుగా ఫస్ట్ కేవైఎస్ ఫార్ములా తీసుకోకుండా ఫస్ట్ వెబినార్ 999కి అటెండ్ అవ్వండి. మార్చ్ 7న సీట్స్ ఓపెన్ ఉన్నాయి. మండే వెబినార్ జరుగుతుంది. 7th మార్చ్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఎంటర్ కావాలనుకున్న వాళ్ళు వెబినార్ 999కి ఎంటర్ అవ్వండి. తరువాతనే పర్ఫెక్ట్గా మీకు ట్రేడ్లు అవుతున్నాయి అని తెలిసిన తర్వాతనే కేవైఎస్ స్పెషల్ ఫార్ములాని పర్చేజ్ చేసుకోండి. సో పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నంబర్, కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ వాట్సాప్ నంబర్ 6303-78-2731, ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మంచిగా నాకు మెసేజ్ చేయండి, కాల్స్ ఏం చేయొద్దు, ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ అలౌ చేయడం జరుగుతుంది. సో మీకు పూర్తి డీటెయిల్స్ని, కేవైఎస్ స్పెషల్ ఫార్ములా డీటెయిల్స్ని, వెబినార్ 999 డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.